రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో మరో పక్క జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజానికం అందరూ గారు ఆరోగ్యంగా సుఖంగా ఉండాలని చెప్పిన ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంగానే ఉండి ఆయన నాయకత్వంలో ముందుకెళ్తుంటే మరొక పక్క ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రోజు నిరంతరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ వ్యక్తిగత దోషణలు చేస్తూ ఈ రోజు ప్రజానికానికి ఇది కావాలి ఇది చేయాలని చెప్పనే ఉద్దేశంతో ఎవరుగర ప్రవర్తించట్లేదు కేవలం ప్రజానికానికి మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని దించేదని చెప్పనే ఒకే ఒక లక్ష్యంతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు ఈ రోజు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పని ఆయన ఏదో అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళలకు సొంత ఇంటి స్థలం ఇచ్చినందుకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2250 చేసినందుకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా చేయూత అమ్మఒడి చేరోడు వాహన్ మిత్ర వైఎస్ఆర్ ఆసరా నేరుగా ఎటువంటి జన్మభూమి కమిటీలు గానే ఉండి దోచుకునే కమిటీలు లేకుండా నేరుగా లబ్ధిదారులకి నగదు అందించే విధంగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్నందువల్ల వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా ఈరోజు సురక్ష ద్వారా ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి ఒక్క పేదవాళ్ళలో కానివ్వండి పెద్దవాళ్ళలో కానివ్వండి మహిళల్లో కానివ్వండి వాళ్ళ జీవితాల్లో ఆరోగ్యపరంగా వెలుగులు నింపుతున్నందుకు ఈరోజు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కావాలా అని చెప్పని ఈరోజు జనాలను అడగట్ల మేము ప్రజానికం ఎవరిని మేము అడగట్ల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని అడుగుతున్నాం ఎందుకు కావాలి మీకు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలు మీకు అధికారంలో మీ సహకారంతో మీరు ప్రచారం చేస్తాం వల్ల అధికారంలోకి వచ్చిన టీడీపీ 5 సంవత్సరాల్లో 650 హామీలు ఇచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజానికాన్ని మోసం చేస్తే మళ్ళీ ఈరోజు మీరు ఏ విధంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పి ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నారు జరుగుతాను మీరు ప్రజానికంతో మాట్లాడే ముందు లేకపోతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ప్రజానికాన్ని మోసం చేసిన తెలుగుదేశం పార్టీని మీరు ప్రశ్నించాలి అని చెప్పని ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని మేము కోరుకోవటం వరకు జరుగుతాను ఈరోజు ఎటువంటి అవినీతి లేకుండా కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఎందుకంటే ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులు గారు ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందిస్తాం 10 లక్షల రూపాయలు 11 లక్షల రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం నిన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ రోడ్డు వేయలేని సీఎం అని చెప్పి అంటున్నారు సరే తూర్పు నియోజకవర్గంలో నేను అంటున్నాను పవన్ కళ్యాణ్ గారు గారు ఒక్కసారి ఎవరైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో జనసేన వాళ్ళు ఉన్నారో మిగిలిన నియోజకవర్గాలు అనవసరం మీ పార్టీ నాయకులు కార్యకర్తలు తూర్పు నియోజకవర్గానికి ఒక్కసారి వచ్చి చూడండి రిటైనింగ్ వాల్ దగ్గర నుంచి కొండ ప్రాంతాల దగ్గర నుంచి కాలనీ ప్రాంతాల దగ్గర నుంచి కృష్ణలంక కరకట్ట ప్రాంతం దాకా గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో మీ ప్రభుత్వంలో కూడా చేయలేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాం గతంలో సంవత్సరానికి ఒక రోడ్డు 3 సంవత్సరాలకు ఒక ప్రారంభోత్సవం ఇది తెలుగుదేశం పార్టీ చేసింది కానీ ఈరోజు ప్రతి నెల శంకుస్థాపన చేసుకుంటూ ప్రతి నెలలో దాదాపుగా 2-3 రోజులు ప్రారంభించే విధంగా మాకు ఓటేసినా ఓటేయకపోయినా మాకు ఓటేస్తే మా జెండా మోసినా మోయకపోయినా ఆ ప్రాంతంలో సామాన్య ప్రజానికానికి
అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో జరుగుతూ ముందుకెళ్తున్నాయి. ఒక్కసారి గ్రౌండ్ రియాలిటీ గారా ప్రతిపక్షాలు తెలుసుకోవాలి. నిన్న ఏదో లోకేష్ గారు దాదాపుగా 20 రోజుల తర్వాత మా నాయకులు ఢిల్లీ వెళ్ళగానే ఈయన ఇక్కడ ల్యాండ్ అయిపోయారు. ఎందుకు ఈ భయం? ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలతో అభివృద్ధి కార్యక్రమాలతో కేంద్రంలో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళి ఈరోజు 29 సార్లు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి నేను కాలు పట్టుకున్నాను, లడ్డూలు ఇచ్చాను, లేకపోతే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనాకర్షణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే నిధులు కానివ్వండి, పన్నులు కానివ్వండి, వెంటనే జరిగిపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ముందుకు సాగుతాను. 5 సంవత్సరాల్లో మీరు అవినీతి చేశారు కాబట్టి కేంద్రం మిమ్మల్ని పట్టించుకోలేదు. 5 సంవత్సరాలు జనంలో ఉండి జనం కోసం పనిచేశారు. మళ్ళీ ఏ సర్వే అయినా ఎనీ సర్వే ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్ గారి అధికారంలోకి వస్తున్నారని చెప్పుకుంటున్నారు కాబట్టి ఈరోజు కేంద్రంలో అరగ్గానే పనులు మాకు చేసే విధంగా ఈరోజు ముందుకెళ్తాం గారు జరుగుతుంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఎన్ని విమర్శలు చేసినా ఈ రాష్ట్ర ప్రజానికం, ఈ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరి గారే జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాలు ఉన్నారు. ఆయనకి మద్దతు తెలుపుతున్న సందర్భంగా సెలవు తీసుకుంటున్నాను.